సో ఇప్పుడు మాట్లాడబోయే ఇద్దరు మంత్రులు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి పనిచేసి బయటకు వచ్చారు సార్ విడుదల రజనీ గారు అలాగే తానటి ఉనిత సో ఇద్దరు కూడా అసలు నోరు మెదపట్లేదు మాట్లాడట్లేదు ఎక్కడ కూడా కనిపించలేదు ఈ మధ్యకాలంలో సో ఏం చెప్పొచ్చు వాళ్ళిద్దరు ఒకటి తేజ గారు ఇప్పుడు ఏ రోటి దగ్గర ఉన్నప్పుడు ఆ రోటి దగ్గర పాట పాడమనేది సామెత ఊళ్ళల్లో మీరు కూడా విన్నారు మీరు చిన్నవాళ్ళు కదా వినపోవచ్చు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధ్యక్షుడికి నాయకుడికి తగ్గట్టుగా వ్యవహరించాలి అంతే తప్ప భిన్నంగా వ్యవహరిస్తే వాళ్ళు రాజకీయాల్లో ఎక్కడా కొనసాగలేరు కాబట్టి ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా గతంలో తెలుగుదేశంలో పనిచేసి ఈ పార్టీలోకి వచ్చారు మంత్రులుగా అయ్యారు సంతోషం ఇప్పుడు రోజా గారు కూడా ఆ మాటకు వస్తే తెలుగుదేశంలో పనిచేసే వచ్చారు రోజా గారు కూడా తెలుగుదేశంలో ఉన్నారు చాలా స్ట్రాంగ్ సపోర్టరు స్పోక్స్ పర్సన్ లాగా మంచి వాచ్ డాగ్ లాగా పనిచేసింది అంటే పార్టీ పట్ల అంత నిబద్ధత సరే ఆమె సెలబ్రేట్ కూడా చేసుకుంది అది కానీ దానికి చాలా వైల్డ్ రియాక్షన్స్ వచ్చినాయి పబ్లిక్ నుంచి యాంటీ రియాక్షన్స్ వచ్చినాయి అది ఎవరు ఎప్రిషియేట్ చేయాల ఒక మనిషి ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇతరులు ఎవరైనా సంతోషిస్తే ప్రజలు హర్షించరు వాళ్ళ సంస్కారాన్ని ప్రశ్నిస్తారు తర్వాత వాళ్లకుండా ఒక అమానవీయమైన కఠినత్వాన్ని కూడా విమర్శిస్తారు ద్వేషిస్తారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు గారికి ప్రజాబలం పెరుగుతుంది సానుభూతి ఈ టైంలో వైఎస్ఆర్సీపీ నుంచి కానీ ఇంకెవరు మాట్లాడినా కూడా వాళ్ళ పట్ల కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది దానికన్నా మౌనం దాల్చడం చాలా మంచి మార్గం మధ్య మార్గం చాలా మంచి మార్గం కూడా అది అయితే ఇప్పుడు సీనియర్ మంత్రులు కూడా ఎవరు ఇదివరకులాగా గతంలోలాగా మూడో కాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం కానీ జైల్లో పెడితే తప్పేంటని కానీ అంటల్లా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు లాంటి వ్యక్తి విమర్శించడం వేరు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రజా జీవితంతో ఆయనకి ఏం సంబంధం లేదు ఆయన పోటీ చేసేది లేదు ప్రజల్లోకి వెళ్ళేది లేదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆయన స్థానానికి తిరగలేదు తర్వాత ఒక క్యాబినెట్ ర్యాంక్ హోదాలో ఆయనకు వచ్చే శాలరీస్ అలవెన్సెస్ వస్తాయి అసలు ముఖ్యమంత్రి పనికి కూడా మొత్తం ఆయనే చేస్తున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ ఇమేజ్ ప్రతి విషయంలోనూ మీడియా ఫోకస్ కానీ సజల రామకృష్ణారెడ్డి గారి మీదే ఉంది దీంతో ప్రజల్లో కూడా ఒక రకమైన ఒక దాన్ని ఏమంటారంటే కన్ఫ్యూషన్ వచ్చేసింది అసలు మనం ఎవరిని ఎన్నుకున్నాము ఎవరు మన పరిపాలిస్తున్నారు మనకి ఎవరు బాధ్యత వహిస్తున్నారు మనం జగన్మోహన్ రెడ్డి గారి మొహం చూసి ఓటేసాము జగన్మోహన్ రెడ్డి గారు కనపడతలేదు వినపట్టలేదు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని వ్యక్తి వచ్చాడు అన్నిటికీ ఈయనే మాట్లాడుతున్నాడు అసలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు బిఫోర్ ఎలక్షన్ ఎవరికి తెలియదు ఆయన ఎలక్ట్ అయిన తర్వాత ఆయన్ని ఒక నలభై ఐదు మంది సలహాదారుల్లో ఒకటిగా పెట్టుకున్నారు కానీ మిగిలిన సలహాదారులు అసలు ఎవరు కూడా ప్రెస్లోకి వచ్చి మాట్లాడే పని లేదు ఒక సలహాదారు అయితే ఒక సీనియర్ పాత్రికేయుడు కె రామచంద్రమూర్తి గారిని ఆయన కొండు బట్ల కొండం రామచంద్రమూర్తి గారిని ఆయన ఉదయంలో పనిచేశారు ప్రభలో పనిచేశారు చాలా పత్రికల్లో సాక్షిలో కూడా పనిచేశారు సీనియర్ జర్నలిస్టు ఆయన అసలు ఈ సా సలహాదారు పదవి నాకు ఆయన ఒక సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఒక రకంగా ఈ సలహాదారు శాలరీ తీసుకోవటం అనేది ఒక రుణగ్రస్తంగా తీసుకోవటం అనే అని ఫీల్ అయి ఉంటాడు ఎప్పుడైనా ప్రభుత్వ సొమ్ము శానిక్కుడు ఏం చెప్పాడంటే ప్రజల సొమ్మును కనుక ఎవరైనా ఉచితంగా అనర్హతగా తింటే వాళ్ళకి ఏ రకరకాల ఇబ్బందులు వస్తాయని చెప్పున్నాడు చాణకుడు ఇప్పుడు అట్లాగే ఆయన ఇట్లాంటి ప్రజల సొమ్ముని నేను ఈ ఐదు లక్షల రూపాయలు తీసుకుని నేను ప్రభుత్వానికి ప్రజలకు చేసే సేవ ఏముంటుంది అనుకున్నాడో మరి తెలియదు ఆయన ఒక్కడ మాత్రం రిజైన్ చేశాడు సహజంగా ఎవరు చేయరు కూడా ఎందుకంటే అది ఏరి కోరి తెచ్చుకునే పోస్ట్ అది ఎవరు పడితే వాళ్ళకి రాదు ఆయన ఎవరి మీద దయ కలుగుతుందో ఎవరి మీద అభిమానం ఉంటుందో ఎవరైతే ప్రభుత్వం ఈ ఐదు లక్షల సొమ్ము అది వీళ్ళు చేసే పని ఉండదండి వీళ్ళకి ఆఫీస్ ఇస్తారు పర్సనల్ స్టాఫ్ ఇస్తారు తర్వాత ఇంక రకరకాల అలవెన్సులు ఇస్తారు ఫ్లైట్ ఛార్జెస్ ఇస్తారు ఎక్కడికన్నా వెళ్తే ఇవన్నీ కానీ వీళ్ళు ఇచ్చే సలహాలతో ఆయన అసలు అడిగేది కూడా ఉండదు ఉరికే ఆయనకి అభిమానంతో ఇచ్చే పదవులు ఇవన్నీ కూడా ఒక్క రామకృష్ణారెడ్డి గారు మాత్రం అన్నిటినీ ఆయనే చేస్తున్నాడు అలా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారి కన్నా కూడా ఎక్కువ బాధ్యతలు ఏం చేస్తున్నాడు ఇంకొక మాటలో చెప్పాలంటే మరి ముఖ్యమంత్రి ఏమీ చేయకుండానే నలభై ఐదు మంది సలహాదారులు పెట్టుకుంటే ముఖ్యమంత్రి బాధ్యతలు అన్నీ త్యాగిస్తున్నా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఎంతమంది సలహాదారులు ఉండాలి తొంభై మంది ఉండాలి ఓకే వాళ్ళు ఖాళీగా ఉండే ముఖ్యమంత్రికి నలభై నాలుగు మంది ఉన్నారు ఏం మాట్లాడుతూ దేని మీద స్పందించడు మొత్తం అన్ని విషయాలు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూస్తున్నారు మళ్ళీ ఈయనకి ఏమైనా సలహాదారులు ఉన్నారా ఆయన ఆయనే సలహాదారు కానీ ఆయనకి మళ్ళీ సలహాదారు లేరు మరి ఎంత క్లిష్టమైన బాధ్యతలు నెరవేరుస్తున్నాడు ఆయన అంటే నేననేది ప్రభుత్వంలో ఈ వ్యవస్థలో ఉండేటువంటి ఇవి మనం లోపాలనుకోవాలా లేకపోతే ముఖ్యమంత్రి గారు ఆయనకి అంత పదవి ఇచ్చాడా అన్ని బాధ్యతలు ఇచ్చాడా మనం అయితే చెప్పలేము ఓకే వ్యవహారాలు మరి ప్రభుత్వం అంటేనే ఇట్లా వ్యవహారాలుగా ఉంటుంది అండ్ ఇంకా కూడా చాలామంది కూడా సైలెంట్గా ఉన్నారు సార్ ఈ మధ్యన ఎక్కువ కూడా మాట్లాడట్లే ఇప్పుడు నేను అదే చెప్పింది ఎందుకు సార్ ఇప్పుడు అవతల ప్రజాభిప్రాయం ప్రజల అభిమానం ఆయన పెరుగుతుంది సానుభూతి ఇప్పుడు అందుకే చెప్పింది ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు మళ్ళీ రేపు ప్రజా జీవితంలో ఉంటారు ఆ పార్టీలో ఉంటారు అని కూడా ఏం లేదండి ఎవరు ఏ పార్టీకి శాస్త్రం కాదు తెలుగుదేశంలోంచి అట్లా వెళ్ళినట్టే మళ్ళీ అందులో నుంచి కూడా ఇందులోకి రావాల్సి వస్తాయి అప్పుడు ఇదే చంద్రబాబు గారు బాస్ అవుతాడు కదా అందుకని ఎవరు కోరి గోకుతారు ఇష్యూస్ ఇష్యూస్ని మౌనంగా ఉండాలనుకోండి వెళ్ళి అడగటానికి ఉంటుంది ఇప్పుడు ఈ పార్టీ గెలిచేటట్టుగా ఉంటే వాళ్ళు అందులో ఉంటారు కదండీ ఇప్పుడు అదే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆ బాధ లేదు ఆయన రేపు ఏ పార్టీ వచ్చినా కంటెస్ట్ చేయడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సీట్ ఇచ్చినా ఆయన కంటెస్ట్ చేయడు మళ్ళీ సలహాదారుగానే కొనసాగుతాడు నేను ఇంతకుముందు అదే చెప్పింది ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఉంటారండి ప్రతినిధులు అంతే తప్ప ఇప్పుడు ఈయనకంటే ఏమాత్రం కూడా ప్రజలతో సంబంధం లేదు బాధ్యత కూడా లేదు ఆయన ఏదైనా మాట్లాడినా ఏం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమండవు ఒకసారి గనక వీళ్ళు శృతి మించి మాట్లాడి ప్రజా వ్యతిరేకత వచ్చిందనుకోండి వీళ్ళ మీద నువ్వెందుకు కెలికావు అంటారు ఇప్పుడు జగన్ గారే ఒక రకంగా ఇది ఎట్టా వదిలించుకోవాలా అనే ఆలోచనలో ఉన్నారు ఏది చంద్రబాబు నాయుడు ఇష్యూ అది పెరుగుతున్న కొద్ది కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతుంది సర్వేలు కూడా అయ్యే చూపిస్తున్నాయి ఇప్పుడు ప్రభుత్వ గ్రాఫ్ డౌన్ అవుతుంది తెలుగుదేశం గ్రాఫ్ పెరుగుతుంది ఇప్పుడు ఎట్ట వదిలించుకోవాలి ఇప్పుడు తల పెట్టడం ఈజీ పులి నోట్లో తీసుకోవటం కష్టం ఇప్పుడు ఇది వెళ్ళి గౌరవ సుప్రీంకోర్టులో ఇరుక్కుంది ఇష్యూ రేపు దీని మీద ఎస్ఎల్పి మీద తీర్పు రాబోతుంది అది కనుక వచ్చి ఆయన బయటకు వస్తే కొంత దీని మీద చర్చ జరు తగ్గుతుంది ఇప్పుడు గత నలభై రోజులుగా ప్రతి గ్రామంలోనూ ఈ రాజకీయ నాయకుల అవినీతి ఎట్లా ఉంటుంది ఎంత ఉంటుంది ఎవరు అవినీతి ఎంత అనేది ఇప్పుడు దీంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్ర బిందువుగా చర్చల్లోకి వచ్చాడు ఇప్పుడు ఈయన మీద కూడా చాలా కేసెస్ ఉన్నాయి మరి ఈయన ఎందుకు పట్టుకోరు ఆయన ఎందుకు పట్టుకున్నారు ఎన్ని ఊళ్ళల్లో జరుగుతాయి కదండి ప్రతిరోజు వాళ్ళ మీడియా ద్వారా కోర్టుల్లో జరిగిన సో వాదోపవాదాలు కూడా ప్రతి వాళ్ళకి తెలిసిపోతున్నాయి వాళ్ళు దీంట్లో మంచి చెడు వాళ్ళకుండా అవి నాలెడ్జ్తో చర్చించుకుంటున్నారు ఆ గ్రామీణ వాళ్ళకి ఇంకా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుందండి ఇట్లాంటి అంశాల్లో ఇట్లా అంటే కామన్ సెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవాళ రేపు రేపు రాబోయే ఎలక్షన్లో కూడా ఇప్పుడు ఎవరు ఎంత దాసుకున్నా ఎవరెంత అవినీతి పరుడు అన్నా అసలు అవినీతి పరుడు ఎవడనేది రేపు తీర్పు చెప్పబోయే టైం కూడా దగ్గరికి వస్తుంది కాబట్టి మనం ఈ టైముల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేస్తారని నేనైతే అనుకోను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ తేజ గారు నమస్కారం